అమెరికా ఎన్నికలకు హ్యాకింగ్ ముప్పు తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ఎన్నికలను చైనా ప్రభావితం చేయొచ్చని తెలిపింది. అయితే గత 2016లో కూడా ఇవే ఆరోపణలు వినిపించాయి. ట్రంప్ కు అనుకూలంగా రష్యా పనిచేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి హ్యాకింగ్ వార్తలు రావడం ప్రకంపనలు రేపుతోంది. గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా అమెరికా ఎన్నికలను హ్యాకర్లు టార్గెట్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. మైక్రోసాఫ్ట్ హెచ్చరికలతో ఒక్కసారిగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా రష్యా, చైనా, ఇరాన్ల నుంచి ఎన్నికలకు ముప్పు పంచి ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ మళ్లీ గెలవాలని రష్యా కోరుకుంటే ఖచ్చితంగా ట్రంప్ ఓడిపోవాలన్నది చైనా, ఇరాన్ ఆశ. 2016 తరహాలో ఈసారి కూడా అమెరికా ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ట్రంప్ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ హెచ్చరికలు పంపింది. రష్యా, చైనా, ఇరాన్ నుంచి హ్యాకర్ల మొప్పు వాటిల్లుతోందని, ప్రజల తీర్పును తారుమారు చేసే వ్యూహం పన్నుతున్నాయని, విదేశీ హ్యాకర్లపై తమకు ఖచ్చితమైన ఆధారాలున్నాయన్న మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఎన్నికల్లో డెమోక్రాట్ల ఆన్లైన్ క్యాంపెయిన్ అనూహ్యంగా దారితప్పింది. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సందేశాలు, వీడియో క్లిప్పులు, సోషల్ మీడియా మెసేజ్లు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లకు చేరలేదన్న ఆరోపణలున్నాయి. దీని వెనుక రష్యా హ్యాకర్ల హస్తం ఉందంటూ అప్పట్లో గగ్గోలు పెట్టారు డెమోక్రాట్లు. ఆ విషయం దర్యాప్తులో తేలకుండానే 2020 ఎన్నికలు వచ్చాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థులు ఖరారైనా ప్రచారం ఊపందుకుంటున్న వేళ మైక్రోసాఫ్ట్ బాంబు పేల్చింది. ఇప్పటికే విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ బైడెన్ ప్రచారంపై సైబర్ డ్రాడర్ పెట్టారని, 200 కంపెనీల సాయంతో రష్యా హ్యాకింగ్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇప్పటికే రంగంలోకి రష్యా కంపెనీ స్టోంటియం గ్రూప్ దిగిందని, గతంలో బ్రిటన్ ఎన్నికల్లోనూ చిచ్చుబెట్టినట్టు స్టోంటియం గ్రూప్ పై ఆరోపణలున్నాయని తేలింది. స్టోంటియం గ్రూప్ రష్యా ఇంటెలిజెన్స్ సర్వీసుకు దగ్గరి సంబంధాలున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అమెరికాకు చిరకాల ప్రత్యర్థి అయిన రష్యా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిచ్చు పెట్టబోతుందన్నది మైక్రోసాఫ్ట్ హెచ్చరిక. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ జిఆర్యు మిలిటరీ సర్వీసెస్ కు అత్యంత సన్నిహితంగా మెలిగే సంస్థ స్టోంటియం గ్రూప్. సైబర్ దాడులకు స్టోంటియం గ్రూప్ పెట్టింది పేరు. ఇప్పుడు ఇదే గ్రూప్ అమెరికాలోని ప్రజాభిప్రాయాన్ని తప్పుబట్టించే పనిలో పడిందన్నది మైక్రోసాఫ్ట్ వెల్లడించిన అంశం. ఇప్పటి వరకు రష్యా కంపెనీ చేసిన సైబర్ అటాక్లను అడ్డుకున్నామని, అయితే ఇప్పుడు చైనా, ఇరాన్లు జత కలిశాయని, ఈ గ్రూప్ ఆట కట్టించకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. పార్టీలు, నాయకులు వాడుతున్న సోషల్ మీడియా యాప్లలో చాలా లొసుగులున్నాయని, సరిగ్గా ఇక్కడే రష్యా, చైనా, ఇరాన్ సైబర్ అటాక్ చేస్తున్నాయని తెలిపింది. జో బైడెన్ క్యాంపెయిన్ లో కీలకంగా ఉన్న కొందరి ఈమెయిల్ అకౌంట్లను ఇప్పటికే హ్యాక్ చేశారని, ట్రంప్ దగ్గరి మనుషుల్లోనూ కొందరి ఈమెయిల్ హ్యాక్ అయ్యాయని తెలిపింది. అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలైన రష్యా, చైనా, ఇరాన్ ఈ విషయంలో ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నట్లు తెలిసిందే. ఇప్పటికే అమెరికా ఎన్నికలపై చైనా డేగకన్ను వేసినట్లు గుర్తించారు. హ్యాకింగ్ లో సిద్ధహస్తులైన తన కంపెనీ జిర్కోనియం ను చైనా రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. విద్యార్థి వీసాల రూపంలో అమెరికాలో ఉంటున్న పలువురిని జిర్కోనియం రంగంలోకి దించినట్టు గుర్తించారు. హ్యాకింగ్ ఒప్పందంగా అమెరికా దాదాపు 1000 చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేసింది.
ప్రయత్నిస్తున్న దేశాలు ప్రధానంగా అమెరికా ప్రముఖ సంస్థల రికార్డులను టార్గెట్ చేసినట్టు గుర్తించారు. ఇరాన్ కంపెనీ పాస్పరస్ కూడా చైనా రష్యాలను ధీటుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒకడుగు ముందుకేసి ఏకంగా వైట్ హౌస్ అధికారులపై ఇరాన్ నిఘా పెట్టినట్లు తెలిసింది. మే జూన్ నెలలో ఇరాన్ కంపెనీ పాస్పరస్ ప్రయత్నాలు చేసిందని ఈ ప్రయత్నాలను పసిగట్టినట్టు గూగుల్ కంపెనీ వెల్లడించింది. రష్యా చైనా ఇరాన్ మూడింటికి అమెరికా అంటే పీకలదాకా కోపం ఉంది. ఇప్పుడు ఈ మూడు తమ కంపెనీలను రంగంలోకి దించాయి. చైనా కంపెనీ జిర్కోనియం ప్రముఖ సంస్థలను టార్గెట్ చేస్తే ఇరాన్ కంపెనీ పాస్పరస్ ఏకంగా వైట్ హౌస్ అధికారుల ఖాతాలను తస్కరించినట్టు తెలిసింది. చైనా ఇరాన్ చేసిన ప్రయత్నాలను తాము పసిగట్టినట్టు గూగుల్ కూడా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ గూగుల్ ఆరోపణలను రష్యా చైనా వేర్వేరుగా ఖండించాయి. అమెరికా ఎన్నికలతో తమకు సంబంధం లేదంటూ రష్యా చైనా ఇరాన్ చెబుతున్నా అన్ని వేళ్లు మాత్రం ఆ మూడు దేశాల పైపే చూపిస్తున్నాయి. అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీలో అత్యున్నత సైబర్ డిపార్ట్మెంట్ ఇప్పటికే వీటిపై దృష్టి పెట్టింది. మైక్రోసాఫ్ట్ గూగుల్ కంపెనీలు ఇచ్చిన సమాచారాన్ని మరింత విశ్లేషించే పనిలో హోమ్లాండ్ అధికారులు పడ్డారు. రష్యా మరోసారి ట్రంప్ గెలవాలని కోరుకుంటుండగా చైనా మాత్రం ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దంటోంది. చైనా తరహాలోనే ఇరాన్ ఆలోచిస్తోంది. తమపై సైనిక దాడి చేసేందుకు ట్రంప్కు బుద్ధి చెప్పాలన్నది ఇరాన్ లక్ష్యం. ఎవరి టార్గెట్ ఎలా ఉన్నా ఇప్పటికే విలువైన కొంత సమాచారం హ్యాకర్లకు చిక్కినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. అగ్రరాజ్యమని చెప్పుకుని తమకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంపై హోమ్లాండ్ అధికారులు గుర్రుగా ఉన్నారు. హ్యాకర్ల ఆట పూర్తి స్థాయిలో కట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే హ్యాకర్లు ఏ విధంగా ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నారన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అయితే ట్రంప్ తొలి నుంచి వాదిస్తున్నట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారానే రిగ్గింగ్ జరగవచ్చుననే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. కానీ ఈమెయిల్ ఓటింగ్లో ఎటువంటి అవకతవకలు జరిగే ఆస్కారమే లేదని టెక్ నిపుణులు అంటున్నారు. గత ఎన్నికల్లో ట్రంప్ సైతం ఈమెయిల్ ఓటింగ్ ద్వారానే తన ఓటు హక్కును వినియోగించుకున్నారని గుర్తు చేస్తున్నారు.